మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫేర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి, డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు, ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతోపాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ బిగ్ బ్యాంగ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, దక్షిణ రొడీషియా యొక్క నూతన నామం. ఆన్సర్ కెన్యా. నెక్స్ట్, జామకాయలలో లభించే విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్, పారాదీప్ ఓడరేవ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఒడిషా. ప్రవాహ విద్యుత్ శాస్త్రం ఎవరి ప్రయోగంతో అభివృద్ధి చెందడం మొదలైంది? ఆన్సర్ వోల్టా. నెక్స్ట్, రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1917. నెక్స్ట్, రాతినార ఉత్పత్తికి పేరుగాంచిన జిల్లా ఏది? ఆన్సర్ కడప. కడప చూసినట్లయితే రాతినారను ఉత్పత్తి చేయడంలో పేరుగాంచినదిగా ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వడమైనది. నెక్స్ట్, హైదరాలీ వీరిని ఓడించాడు? ఆన్సర్ మహారాష్ట్రులు మరియు నిజాం నవాబులు. మహారాష్ట్రులను మరియు నిజాం నవాబులను అయితే హైదరాలీ ఇక్కడ ఓడించడం జరిగింది. నెక్స్ట్, 1990 నుండి 2000 శతాబ్దాన్ని దేని యుగంగా పరిగణిస్తారు? ఆన్సర్ మెదడు యుగంగా పరిగణించడమైనది. నెక్స్ట్, దక్షిణ పశ్చిమ యూరోప్లలో ఉండే ప్రధాన పంట ఏది? ఆన్సర్ గోధుమ. గోధుమ చూసినట్లయితే దక్షిణ మరియు పశ్చిమ యూరోప్లలో ఉండే ప్రధాన పంటగా దీనిని గుర్తించవచ్చును. నెక్స్ట్, అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో చూసినట్లయితే అడవులు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించబడినది? ఆన్సర్ పురా. నెక్స్ట్, డాసికాప్టల్ గ్రంథరచయిత ఎవరు? ఆన్సర్ కారల్ మార్క్స్. కారల్ మార్క్స్ చూసినట్లయితే డాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించాడు కనుక ఇక్కడ మనకు డాస్ క్యాపిటల్ గ్రంథ రచయిత ఎవరని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం కారల్ మార్క్స్. నెక్స్ట్, ఆకుల ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి ఈ మొక్కలలో జరుగుతుంది? ఆన్సర్ రణపాలలో చూసిన ఆన్సర్ రణపాల. రణపాల మొక్క. రణపాలలో చూసినట్లయితే శాకీయ ప్రత్యుత్పత్తి ఆకుల ద్వారా జరుగును. నెక్స్ట్, ఎలక్ట్రిక్ హీటర్లో వేడి చెందేది? ఆన్సర్ నిక్రోమ్. నెక్స్ట్, ది లాస్ట్ జడ్జ్మెంట్ చిత్రకారుడెవరు? ఆన్సర్ మైకేలాంజిలో. నెక్స్ట్, చిత్ర అనగానేమి? ఆన్సర్ గ్రామీణ ప్రాంతాలలోని చేతి వృత్తులదారులకు ఆధునిక పనిముట్ల సరఫరా. ఏంటండి, గ్రామీణ ప్రాంతాలలో చూసినట్లయితే చేతి వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వారికి ఆధునికంగా కొత్త పనిముట్లను సరఫరా చేయడం. నెక్స్ట్, అబ్రకమును వేటిని తయారు చేయటకు ఎక్కువగా వాడతారు? ఆన్సర్ విద్యుత్ పరికరాలు. విద్యుత్ పరికరాలకు తయారు చేయటకైతే అబ్రకమును ఎక్కువగా వాడతారు. నెక్స్ట్, పిల్లలను తమ పొట్టకు అంటిపెట్టుకొని ఉండేది? ఆన్సర్ ఆడ ప్లాటిపస్. ఆడ ప్లాటిపస్ చూసినట్లయితే పిల్లలను తమ పొట్టకు అంటిపెట్టుకొని ఉంటుంది. నెక్స్ట్, డాల్ఫిన్ నోస్ కొండల వల్ల రక్షణ పొందుతున్న ఓడరేవు ఏది? ఆన్సర్ విశాఖపట్నం ఓడరేవు. నెక్స్ట్, హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రమగు వారణాసి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే హిందువుల యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రమగు వారణాసి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, చర్మాన్ని గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆన్సర్ డెర్మటాలజీ. డెర్మటాలజీ అనగానేమి అని అంటే చర్మాన్ని గుర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మన డెర్మటాలజీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరంగా 2011 సంవత్సరాన్ని అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, న్యూక్లియర్ పవర్ జనరేషన్ మీద ఏ దేశంలో నిషేధం ఉంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్, అంత్యోదయ అన్న యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 2000 డిసెంబర్ 5 తారీఖున అంత్యోదయ అన్న యోజన ప్రారంభించడమైనది. నెక్స్ట్, మొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1884లో చూసినట్లయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడమైంది. నెక్స్ట్, గుప్తుల కాలం నాటి రాతి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సారనాథ్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొన్నది ఎవరు? ఆన్సర్ థామస్ అల్వా ఎడిసన్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ బల్బును కనుగొనడం జరిగింది. నెక్స్ట్, మొలాసిస్లో చక్కెర శాతం ఎంత? ఆన్సర్ 50%. నెక్స్ట్, ప్రపంచ ప్రఖ్యాత గ్రీక్ విజేత ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్. నెక్స్ట్, ట్రైసెమ్ అనగా గ్రామీణ యువకుల స్వయం ఉపాధిలో శిక్షణ, అంటే గ్రామాలలో ఉన్నటువంటి యువకులకు స్వయంగా ఉపాధి కల్పించి దానిలో శిక్షణ ఇవ్వడాన్ని మనం ట్రైసెమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, బెంగాల్ నవాబు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం ఆలీవర్ది ఖాన్. నెక్స్ట్, ఆల్కహాల్ కెలోరిఫిక్ విలువ ఎంత? ఆన్సర్ 27. నెక్స్ట్, కలకత్తా రేవు వెనుక భూమిలో ఏ పంట అధికంగా పండుతుంది? ఆన్సర్ జనుము. నెక్స్ట్, అపారదర్శక పదార్థం ఏది? ఆన్సర్ రబ్బర్. నెక్స్ట్, పొడవుకు ఎంకేఎస్ ప్రమాణం మీటర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ మీటర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, గ్రీక్ నగర రాజ్యాలలో ఒకటి? ఆన్సర్ స్పార్టా. నెక్స్ట్, అబ్రకం ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. మన భారతదేశం చూసినట్లయితే అబ్రకం ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశంగా ఇక్కడ చెప్పడం అయింది. నెక్స్ట్, ఎట్నా అగ్నిపర్వతం గల ప్రాంతం ఏది? ఆన్సర్ సిసిలీ. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ అనుపదం ఎవరి ప్రయోగంతో బయటికి వచ్చింది? ఆన్సర్ తేల్స్ అనే శాస్త్రవేత్త ద్వారా ఎలక్ట్రిసిటీ అనే పదం ప్రయోగంతో బయటికి వచ్చింది. నెక్స్ట్, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 2001. నెక్స్ట్, చిరుకప్ప వేటితో శ్వాసిస్తుంది? ఆన్సర్ ఊపిరితిత్తుల ద్వారా చిరుకప్పలో శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్, మూసీ నది దీని గుండా ప్రవహించును? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, పిల్లలు నిద్రించవలసిన గంటలు? ఆన్సర్ 8. నెక్స్ట్, షియో వాంగ్టి నిర్మాణం? ఆన్సర్ చైనా గోడ. నెక్స్ట్, క్యాసినోలకు ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ మొనాకో. నెక్స్ట్, చిట్టడవులలో పెరిగే వృక్షజాతి ఏది? ఆన్సర్ రేగు. రేగు చూసినట్లయితే చిట్టడవులలో పెరిగే వృక్షజాతిగా మనం ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్, దేహమంతటా ఒకే రకమైన పెరుగుదల చూపేది? ఆన్సర్ కుక్క. కుక్కలు చూసినట్లయితే పెరుగుదల అనేది దేహమంతటా ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్, గంధపు చెట్లు ఈ జిల్లాలోని అడవులలో ఉన్నాయి? ఆన్సర్ అనంతపురం. నెక్స్ట్, రాజీవ్ నగర బాటను ప్రారంభించినది? ఆన్సర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నెక్స్ట్, వెండిని అధికంగా ఉత్పత్తి చేయుచున్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ రాజస్థాన్ బీహార్ చూసినట్లయితే వెండిని అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రాలుగా మనకి ఇక్కడ ఇవ్వడమైనది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.